నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. కేసీఆర్ రాజ్యాంగం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫోర్ లీడర్ మాంకళి స్వామి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈరోజు కేసీఆర్ ఏదైతే కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడో దాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. అందుకే ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు ముందల రాజేష్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి ఈరోజు రాజ్యాంగ రచనా కమిటీని ఏదైతే చేసిండో బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న కేసీఆర్ కు, అలాగే రామగుండంలో నిరంకుశ పాలన చేస్తున్న చందర్ కు ఇద్దరికి బుద్ధి చెప్పేటందుకు దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక అంబేద్కర్ గారు మాత్రమే ఈ ప్రపంచ మేధావి అని గుర్తించి ఈరోజు అమెరికా లాంటి గొప్ప దేశం కూడా వాళ్ళ కరెన్సీపై ఈరోజు అంబేద్కర్ గారి ఫోటో ముద్రించిన సందర్భం ఈరోజు జరుగుతా ఉన్నది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ఏదైతే ఉన్నదో ఈరోజు కొత్త రాష్ట్రం రావడం వల్లే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నాడు అనేది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆ రోజు అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాల ఆవశ్యకత గురించి రాయకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది కాదు. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన తీసుకురావాలనే ఒక దుర్బుద్దితో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకమై నిన్ను గద్దె దించేందుకు పూనుకునే సమయం ఆసన్నమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామగుండంలో దాదాపుగా ఎస్సీలు కేవలం 50 వేల మంది ఓటర్లు ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నారు. మనకు రావాల్సిన ఎస్సీ సప్లాన్ నిధులను కూడా ఇక్కడ ఉన్న రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే వేరే డివిజన్లో కేటాయించి దళితులకు అన్యాయం చేస్తున్న విషయం కూడా ఇక్కడున్న మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఆలోచన చేసి ఇక్కడ ఎమ్మెల్యే చందర్ కు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ ఎస్సీలందరూ కూడా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తాం.